ఒక్కసారి భయాన్ని కలిగించే ఆ కళ్ళల్లోకి చూడండి. ఈ కళ్ళు రక్తాన్ని చూశాయి, కన్నీటిని చూశాయి, దయచేసి మమ్మల్ని చంపొద్దు అని వేడుకున్న ఎంతోమంది అమాయక ప్రజలను చూశాయి. ఈ కళ్ళు పోర్చుగల్ యొక్క మొట్టమొదటి సీరియల్ కిల్లర్ అయిన డియాగో అల్విస్వి. మీరు ఇప్పటికీ ఈ భయంకరమైన సీరియల్ కిల్లర్ యొక్క కళ్ళల్లోకి చూడొచ్చు. ఎందుకంటే ఈ సీరియల్ కిల్లర్ తలను లిస్బన్ హాస్పిటల్ బేస్మెంట్లో భద్రపరిచారు. కానీ ఎందుకు ఈ సీరియల్ కిల్లర్ తల వెనకాల ఉన్న స్టోరీ ఏంటో చూసేద్దాం రండి. డియాగో అల్విస్ తల ఈ జార్లోకి ఎలా వచ్చింది? అది 1836. అతని అమ్మగారు చనిపోవడంతో ఆమెను మర్చిపోవడానికి ఎంతగానో ప్రయత్నించిన డియాగో అల్విస్ విపరీతంగా మందు కొట్టడం అలవాటు చేసుకున్నాడు. ఆ టైంలోనే అతను మరియా అనే అమ్మాయిని చూసి ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బుతో ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కష్టం అనుకున్నాడు. అప్పుడే సీరియల్ కిల్లర్గా మారాలని నిర్ణయించుకున్నాడు. అతను ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పేదవారినే చంపడానికి సెలెక్ట్ చేసుకునేవాడు. ఎందుకంటే అలాంటి వారి వల్ల తనకు తక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి. వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎక్కువ ఖర్చు కూడా పెట్టలేరు. లిస్బన్కు వారి పంటను అమ్ముకునేందుకు వచ్చే చిన్న చిన్న వ్యాపారులను టార్గెట్ చేసి వారిని దోచుకొని దాదాపు 60 అడుగుల ఎత్తు ఉండే బ్రిడ్జ్ పైనుండి కళ్ళకు గంతలు కట్టి క్రింద నీటిలోకి తోసేసేవాడు. ఎందుకంటే నీటిలో అయితేనే బాడీని వెతకడం కష్టమవుతుంది కాబట్టి. అలా అతను 4 సంవత్సరాల పాటు దాదాపుగా 70 మందిని చంపాడు. అన్ని సంవత్సరాలు అతన్ని ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోయింది అనే ప్రశ్న అందరికీ వస్తుంది. రీజన్ ఏంటంటే ఈ హత్యలు సరిగ్గా గ్రేట్ లిబరల్ రివోల్ట్ టైంలో జరిగాయి. ఆ సమయంలో ఆస్ట్రియాలో ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది రోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండేవారు. ప్రభుత్వం వారు కూడా ఆ 70 మంది ఉద్యోగం కోల్పోయిన వారే అని అనుకున్నారు. కానీ ఎట్టకేలకు 4 సంవత్సరాలకు అతన్ని పోలీసులు పట్టుకోగలిగారు. తర్వాత అతనికి ప్రభుత్వం ఉరిశిక్షను వేసింది. అలా డియాగో అల్విస్ అనే సీరియల్ కిల్లర్ కథ ముగిసింది. కానీ ఉరివేయబడిన అల్విస్ తల ఈ జార్లోకి ఎలా వచ్చింది? ఆ కాలంలో ఒక వ్యక్తి దొంగతనంగా ఫేమస్ వ్యక్తుల సమాధులను తవ్వి వారి తలలను నరికి జార్లలో పెట్టి ఆ తలలను మార్కెట్లో అమ్మేవాడు. ఈ అల్విస్ తలను కూడా అతన్ని నరికి జార్లో పెట్టి అమ్మేశాడు. కానీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సీరియల్ కిల్లర్ తల ఎవరు కొంటారు అని. ఆ అవసరం ఎవరికి ఉండి ఉంటుంది అంటే శాస్త్రవేత్తలకు. అవును, మీరు విన్నది నిజమే. అల్విస్ తల కొన్నది ఫ్రినాలజిస్టులు. వారి రీసెర్చ్ కోసం అతని తల ఉపయోగపడుతుందని అనుకున్నారు. వారి థియరీలు ప్రూవ్ చేసుకోవడానికి పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. వారి ప్రకారం సైకోలు పుట్టుకతోనే ఎదుటివారిని చంపాలి, మనుషులను హింసించాలి అనే మానసికతతో పుడతారని. కానీ వారు ఎంత పరిశోధించినా నిరూపించలేకపోయారు. ఎందుకంటే వారు సైకోకి ఉంటాయి అని అభిప్రాయపడ్డ లక్షణాలు అతని తల నిర్మాణంలో ఒక్కటి కూడా వారికి కనబడలేదు. అతని తల నార్మల్ వ్యక్తిలాగే ఉన్నట్లు వారు గమనించారు. కాబట్టి వారి థియరీలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. సో అలా డియాగో తల 200 ఏళ్లుగా ఆ జార్లోనే ఉండిపోయింది. కానీ మీకు తెలుసా, ఇప్పటికి కూడా కొంతమంది శాస్త్రవేత్తలు చనిపోయిన వ్యక్తుల తలలను భద్రపరుస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఆల్కోర్ అనే ఒక ఆర్గనైజేషన్ వారు చనిపోయిన వ్యక్తుల తలలను ప్రిజర్వ్ చేస్తున్నారు. వారి నమ్మకం ఏంటంటే ఫ్యూచర్లో సైన్స్ మరింత డెవలప్ అయ్యి తిరిగి ఆ తలలకు డిఎన్ఏ సహాయంతో మళ్ళీ బాడీని సైంటిస్టులు తయారు చేస్తారని, దాంతో వారికి పునర్జన్మ లభిస్తుందని భావించి చనిపోతున్న పేషెంట్స్ దగ్గర నుండి డబ్బులు తీసుకొని వారి తలలను ఫ్యూచర్ కోసం రెడీ చేస్తున్నారు ఈ ఆల్కోర్ అనే సంస్థ వారు. కిమ్ సువోజీ అనే ఆమెకు బ్రెయిన్ క్యాన్సర్ ఉందని డాక్టర్లు చెప్పారు. అప్పుడు ఆమె ఒక వెబ్సైట్ని ఉపయోగించి 50 లక్షల వరకు సంపాదించింది. కానీ ఆ డబ్బు ట్రీట్మెంట్ కోసం అస్సలు కాదు. ఆ డబ్బు ఆల్కోర్ వారికిచ్చి తన తలను తీసుకుని ఫ్యూచర్లో తనను బ్రతికించమని కోరుకుంది. ఆల్కోర్లో చనిపోయిన వారి తలలను -300 డిగ్రీల ఫారెన్ హీట్ ఉన్న లిక్విడ్ నైట్రోజన్లో ఉంచుతారు. ఈ వీడియో చూసిన వారిలో ఎంతమంది ఆల్కోర్లో మీ తలలను ప్రిజర్వ్ చేయించుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.